నమస్తే స్నేహితులారా జగదారంభ సమయంలో సృష్టికర్త బ్రహ్మణి మాదరి కోసం మొట్టమొదటి బిడ్డ పుట్టాడు పుట్టిన తక్షణం రుద్ర భయంకరంగా ఏడుపు మొదలెట్టాడు యుగాలు జరిగినా అబ్బాయి ఏడుపు నిలుపలేదు అందుకే ఆ పిల్లాడికి చతుర్ముఖుడు రుద్ర అని నామకరణం చేశాడు వాడే భూతనాథుడు పంచభూతనాథుడు వా యీ అనే పేరుని పొందిన శివ వాడు అన్ని విషయాలలోనూ విపరీత బుద్ధిని పొందిన పరమశివుడు ఆ పంచాక్షరుడు చేపట్టిన ఇల్లాలు దాక్షాయణి తన తండ్రి ద్వారా ఆయోజించిన దక్షయజ్ఞ ప్రవేశము చేసినప్పుడు తనలో రెగిలిన విరహాగ్ని జ్వాలలతో ఆ సతీదేవి దేహాన్ని తన భుజాల మీద మోస్తూ లోకమంతా తిరిగాడు ఆ బోలాశంకరుడు అలా మల్లాడిన మహాపర్యటము శంకరంధ్రాకృతిలో జరిగింది అలా ఆ మహేశ్వరుడు ఆరంభించిన మొదటి క్షేత్రమే కేదార్నాథ్ రుద్రప్రయాగ్ ఉత్తరాఖండ్ మరలా వచ్చిన క్షేత్రము వైద్యనాథ దేవోఘర్ జార్ఖండ్ అక్కడ నుంచి రామేశ్వరం తమిళనాడు మరలా నాగేశ్వర ద్వారుకావన గుజరాత్ విశ్వనాథ్ వారణాసి ఉత్తరప్రదేశ్ దాటి ఎనికి తిరగకుండా మల్లికార్జున శ్రీశైల ఆంధ్రప్రదేశ్ వచ్చాడు మరలా బయలుదేరుతూ సోమనాథ సౌరాష్ట్ర గుజరాత్ మహాకాళేశ్వరు ఉజ్జయిని మధ్యప్రదేశ్ చూస్తూ భీమాశంకర్ మహారాష్ట్రకొచ్చాడు అక్కడ నుంచి త్రయంబకేశ్వర్ నాసిక్ మహారాష్ట్ర ఓంకారేశ్వర కాండ్వా మధ్యప్రదేశ్ ధాటి ృష్ణేశ్వర్ ఔరంగాబాద్ మహారాష్ట్ర చేరుకున్నాడు ఇలా బంగారంలా తిరుగుతూ అడి తీసి అడిపెట్టిన ఆ శంభు నడక ఇప్పుడు గూగుల్ అర్త్లో చూస్తే ఆ శంకాకృతి కనిపిస్తుంది మిత్రులారా ఇది శివుని మహిమ ఇది శివుని ప్రయాణం ఆ అడుగు పీకే వాడి నడక చూడండి ఇంతేకాదు ఈ ప్రతి క్షేత్రాన్ని తాళమానాలతో కొలిసినప్పుడు కనిపించే అనుపాతం వర్ణనాతీతం ఈ ఒక్కొక్క క్షేత్రము యాభై రెండు శక్తిపీఠాల నడుమ వచ్చే జ్యోతిర్లింగాలు లింగం అంటే శివుడు కాదు మరి ఆయన ప్రవృతి అన్నాడు ఆ విశ్వనాథుడు తనకు పూజలు వద్దు తన కర్తవ్యానికి గౌరవించండి చాలు అన్నాడు ఆ జగదీషుడు అలాంటి మహిమాన్విత దేవ దేవాది దేవ మల్లికార్జున శివుడు వాడు ధన్యవాదాలు అహోరాత్ర